హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు ప్లాన్ ప్రకారమే మధును రేణుకాప్రసాద్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రేణుకాప్రసాద్తో పాటు అతని ఫ్రెండ్స్ వరుణ్, సిద్ధార్థ్ పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన నాటి నుంచి ముగ్గురు పరారీలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటక పోలీసులు హైదరాబాద్లోని చింతలకు వచ్చారు. చిన్న కూతురు ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మేడ్చల్ కోర్టులో రేణుకాప్రసాద్ గ్యాంగ్ ముందస్తు బెయిల్కు అప్లై చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాష్ట్రంలో సమస్యలు సృష్టించిన అటు బిల్డర్ మధు హత్య కేసుకు సంబంధించి కూడా విచారణ చేసేందుకు ఇటు చింతల్కు వచ్చారు ఇటు కర్ణాటక మన్నకెళ్లి పోలీస్ స్టేషన్ పోలీసుల బృందం. ఆ ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా ముందు నుంచి అనుమానిస్తున్న రేణుకా ప్రసాద్ తో పాటు అతడి ఫ్రెండ్స్ పై కూడా ఆరా తీసినట్టుగా తెలిసింది. రేణుకా ప్రసాద్ ఫ్రెండ్స్ తో కలిసి ఆ చింతల్ వాజ్పేయి నగర్ చెందిన వరుణ్, నిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి పైన కూడా ప్రస్తుతానికైతే వారిని విచారించేందుకు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ కోర్టులో ఈ ఘటనకు సంబంధించి హత్య ముందు కూడా వీరు ముందస్తు ఒక యాంటిసిప్ బెయిల్ కూడా అప్లై చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. పక్కా పథకం ప్రకారమే ఇటు మధుని ఈ ముగ్గురు హత్య చేసినట్టుగా ప్రస్తుతానికైతే కర్ణాటక పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కర్ణాటక పోలీసులు చింతలు చేరుకోవడం అయితే జరిగింది. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా మరికొన్ని వివరాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొత్తంగా బిల్డర్ మధు రేణుకా ప్రసాద్ తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అతని ఇద్దరు ఫ్రెండ్స్ కి సంబంధించి ఏమన్నా వివరాలు బయటకు వచ్చాయా? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సంధ్య, మొన్నటి నుంచి కూడా రేణుకా ప్రసాద్ మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెల రోజుల క్రితము సుపారీ గ్యాంగ్ తో కూడా మధుని చంపేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా చేశాడు. స్థానికంగా అందుకు కొంత అనుకూలంగా లేకపోవడంతో కూడా ఇటు తన ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ తో చింతల్లో నివాసం ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు రేణుకా ప్రసాద్ మధుని బీదర్ క్యాసినో ఆడేందుకు బీదర్ తీసుకెళ్లి కూడా పక్క పథకం ప్రకారమే ప్రస్తుతానికైతే హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు ప్రస్తుత విషయం తెలుసుకున్న ఇటు రేణుకా ప్రసాద్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రసారకైతే పోలీసులు అయితే చెప్తున్నారు. సంధ్య, రైట్ కిరణ్.